అందరికీ భీమ్ నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా నిన్న మన వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు గారు ప్రెస్ మీట్ పెట్టారు వాయిస్ ఓకేనా సౌండ్ అంతా క్లియర్గా ఉందా లేదా ఎవరైనా మెసేజ్ పెట్టండి రైట్ కురసాల కన్నబాబు గారి ప్రెస్ మీట్ ఏదైతే ఉందో సాక్షి ఛానల్లో ఆయన మాట్లాడింది ఆ మాటలు విన్న తర్వాత అంత గుడ్డిగా అబద్ధాలు ఈయన ఎలా చెప్తున్నాడు ఈ స్థాయి వ్యక్తి అని మాకు ఆశ్చర్యం వేసింది అబద్ధాలు చెప్తే ఖచ్చితంగా ఒక మీడియా ఛానల్గా మా ఆశ నుంచి మేము ఖండించి తీరుతాం ఆ ఖండించడంలో భాగంగానే ఈరోజు ఈ లైవ్కి రావడం జరిగింది మొదటగా కురసాల కన్నబాబు గారి గురించి చెప్పాలంటే చాలా మంచి వక్త చాలా బాగా మాట్లాడతాడు మంచి తెలివైన వ్యక్తి యువకుడు ఈ వయసులోనే ఆయన ఒక మంత్రి స్థాయికి వెళ్ళటం అనేది చాలా అదృష్టం ఉంటుంది అయితే అక్కడి వరకు అన్నీ ఓకే ఆయన సక్సెస్ఫుల్ మ్యానే కానీ ఆయన మాట్లాడే మాటలో చాలా అందమైన భాషలో మాట్లాడారు కాకపోతే చాలా అబద్ధాలు మాట్లాడారు ఆ అబద్ధాలు ఏమేమి అనేది ఇప్పుడు ఆయన మాటల్లోనే నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను అయితే ఈయన చెప్పింది పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసే ఆ కాంటాక్స్లో మాట్లాడారు ఆయన ఆయన ఎవరిని కా ఏంటి కౌంటర్ చేయాలని మాట్లాడినా ఆయన చెప్పే మాత్రం అబద్ధాలు అబద్ధాలు ఏంటి అనేది ఈరోజు మీకు తెలియజేస్తాను ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఎన్ని యుద్ధాలైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా చెప్తున్నాను దేనికోసం మీరు యుద్ధం ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారు అన్నారట నిన్న మీటింగ్లో నేను యుద్ధం ప్రకటిస్తున్నాను వైసీపీ మీద ఓకే ఆయన ఏ యుద్ధం యుద్ధం అంటే ఇప్పుడు అయితే కత్తి యుద్ధాలు కుర్రాల యుద్ధాలు లేవు కదా ఆయన యుద్ధం అంటే ఆయన కూడా రాజ్యాంగబద్ధమైన యుద్ధం అయి ఉంటుంది దానికి ఆయన సమాధానం ఇస్తూ మాట్లాడుతున్న ఆ సందర్భం అన్నమాట ఇది చాలా జాగ్రత్తగా వినండి కోవిడ్ వంటి కష్టకాలంలో నేరుగా ప్రజల అకౌంట్లో లక్ష కోట్ల రూపాయలు ధనాన్ని వారికి అకౌంట్లో వేసినందుకు యుద్ధం ప్రకటించారా కోవిడ్ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు లక్ష కోట్ల రూపాయలు నేరుగా ప్రజలకి వేశారట ఆ లక్ష కోట్లలో కేవలం పదివేల కోట్లు ఖర్చు పెట్టి ఆక్సిజన్ ప్లాంట్ కనుక పెట్టుంటే సెకండ్ వేవ్లో అన్ని వేల మంది చనిపోకుండా ఉండేవారు వాళ్ళ ప్రాణాలు మనం కాపాడుకుని ఉండేవాళ్ళు మరి ఈయన ఎందుకు వాళ్ళ అకౌంట్లో వేస్తాం లక్ష కోట్లని ఏ ఏ ఉద్దేశంలో వేస్తారు అంటే ఈ అమ్మఒడి చేయూత ఆయన ఏదో పెట్టిన పథకాలు ఉన్నాయి కదా ఆ స్కీములు ఆ స్కీముల కోసం ప్రజలకు ఐదు వేలు పదివేలు పదివేలు పనిచేయటం వల్ల సమయానికి వ్యాక్సిన్ వేయించడానికి డబ్బులు లేవు సమయానికి ఆక్సిజన్ సిలిండర్లు పెట్టడానికి డబ్బులు లేవు ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ కోవిడ్ పేషెంట్లకి సరైన సౌకర్యాలు అందించలేక కొన్ని వేల మందిని చంపుకున్నాం చిన్న చిన్న వయసు ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది చనిపోయారో సెకండ్ వేవ్లో ఆ చావులన్నిటికి ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్న కనబోమన్నా మీరు నాకు బాగా తెలుసు కానీ మీ గురించి కూడా నేను మాట్లాడాల్సిన అవసరం వస్తుందని నేను అనుకోలేదు కానీ మీరు మాట్లాడిన విధానం మాత్రం ఖచ్చితంగా అభ్యంతరకరం అందుకే నేను మాట్లాడాల్సి వస్తుంది ఈ రాష్ట్రంలో పేదలు బాగుండాలి వారి కడుపు నింపాలి వారు ఆరోగ్యంగా ఉంటేనే వారి కడుపు నింపితేనే మిగతా వ్యవహారాలన్నీ చక్కబడతాయని ఆలోచించి ఏంటన్నా మిగతా వ్యవహారాల్లో మిగతా వ్యవహారాలు ఏమి ఉంటాయి ఇంకా ఆయన ఇవాళ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు పిల్లలు ఒక ధనికుడి పిల్లలతో సమానంగా ఒక స్తోమత కలిగిన కుటుంబంలో పిల్లలు ఏ విధంగా చదువుకుంటారు అలాగా ప్రతి ఒక్క విద్యార్థిని పేదరికంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలోని విద్యార్థిని బడికి పంపించి చదివించాలి నాణ్యమైన భోజనం పెట్టాలి బడికి వెళ్ళినందుకు ఆర్థిక సహాయం చేయాలి అమ్మఒడి కార్యక్రమం కింద ఇంగ్లీష్ మీడియం బోధించాలి గ్లోబల్ పోటీలో తట్టుకునే విధంగా సిద్ధం చేయాలని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కలగంటేందుకు కలగంటేట నాకు అర్థం కాదు ఇప్పుడు ఇవన్నీ ఇంగ్లీష్ మీడియంకో లేదా మధ్యాహ్నం భోజనం చేయడానికో పిల్లల్ని స్కూల్కి పంపించడానికో ఇవన్నీ కూడా ఈ లక్ష కోట్లు రెండు లక్షల కోట్లు పంచేసేవంటున్నారు కదా పంచకుండా అవన్నీ కూడా ఈ విద్యార్థుల కోసం కనుక ఖర్చు పెట్టుంటే కలగనే అవకాశం అవసరం ఏముంది ఎందుకు కలాలి మనం మెరుపు కళలో మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు అధికారం లేని వ్యక్తులు అనుకో మేము ఎలాగ మేము అభివృద్ధి చేస్తామని కళలు కన్నారంటే అర్థం ఉంది మీరు కళలు కంటమేంటి అయినా ఈ వచ్చిన తర్వాత మీ లెగ్గ మహత్యమో మరి లేకపోతే నిజంగా ప్రకృతి వైపరీత్యమో తెలియదు వచ్చిన దగ్గర నుంచి స్కూల్ బంద్ స్కూల్కి వెళ్ళాల్సిన పనే లేదు ఇంగ్లీష్ మీడియం పెట్టామన్నారు ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి ఏ ఒక్క టీచర్కి కానీ లేకపోతే అక్కడ ఉన్న ఏ స్టాఫ్కి కూడా ట్రైనింగ్ లేదు ఇంగ్లీష్ మీడియం బుక్స్ వచ్చేయలేదో తెలియదు స్కూల్కి అసలు పిల్లలు స్కూల్కే వెళ్ళకపోతే ఇంగ్లీష్ మీడియం ఏంటన్నా ఇందాక ఎవరో ఒక ఆయన ఫోన్ చేశారు నాకు పాలకొల్ నుంచి చేసి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు విమర్శిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్ప పని చేశారో తెలుసా అన్నాడు ఏం రా బాబు అన్నాను ఏం చేశారంటే గతంలోనట అక్కడ ప్రైవేట్ స్కూల్లో కాన్వెంట్లో చదువుకున్న పిల్లలు గవర్నమెంట్ స్కూల్లోకి వచ్చి జాయిన్ అయిపోయారట గతంలో గవర్నమెంట్ స్కూల్లో ఇరవై మూడు మంది ఉన్నారట ఇప్పుడు యాభై రెండు మంది అయిపోయారట అది గొప్ప అని చెప్తున్నాడు ఆయన నేను అన్నాను రే బాబు అది గొప్ప కాదురా నాయనా గతంలో బెస్ట్ అవైలబుల్ స్కూ స్కూల్స్ అని ఒక స్కీమ్ ఉండేది ఎవరైనా కానీ పేద పిల్లలు మెరిట్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు ఆ లోకల్లో ఉన్న మంచి గౌ ఇది ప్రైవేట్ స్కూల్లో కార్పొరేట్ స్కూల్లో చదివితే గవర్నమెంట్ వాళ్ళకి డబ్బులు చెల్లించేది ఇప్పుడు జగన్ గారు వచ్చాక పథకం రద్దు చేయడం వల్ల వాళ్ళకి ఫీజులు కట్టక ఆ బాగా చదువుకునే మెరిట్ పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవ్వాల్సి వచ్చిందని చెప్పాను కళ్ళు తేలేసాడు ఒక రకంగా ఎందుకంటే వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎవరికి గవర్నమెంట్ స్కూళ్ళకి జనం వచ్చేస్తుంటే డెవలప్ అయిపోతుంది అనుకుంటున్నాను ఇంకా చెప్పాలంటే పిల్లల స్కూల్కి ఆ మధ్యాహ్నం భోజనం ఉండేది ఇప్పుడు అది కూడా లేదు ఏదో ఎవరికో ఒక సంస్థ ఇచ్చారు ఆ వాళ్ళు ఎంత దారుణంగా పెడుతున్నారంటే పిల్లలు కూడా ఇంటికి వచ్చి పోం చేస్తారు మధ్యాహ్నాలు కనబాబు అన్న మీకు తెలియపోవచ్చు ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ దాని విధి విధానాలు తెలిసిన వాళ్ళం కాబట్టి మీకు చెప్తున్నాం మేము అబద్ధాలు చెప్పొద్దు అబద్ధాలు ప్రచారం చేయొద్దు మీరు ఏమైతే ఒకవేళ లోటు బడ్జెట్ అన్నారు ప్రభుత్వం దగ్గర నిధులు లేవన్నారు లేవని చెప్పండి ప్రజలకు అర్థమయ్యేలాగా వాళ్ళు అర్థం చేసుకుంటే చేసుకుంటారు అంతేగాని చేయని పని చేశానని లేని దాన్ని మోసకరంగా మార్చొద్దు మారిస్తే ఖచ్చితంగా మాలాంటి వాళ్ళు ఉన్నాం నిజాలు పని పనిచేస్తున్నందుకు మీరు యుద్ధం ప్రకటించారా ప్రభుత్వ వైద్యశాలను బాగు చేయాలి ఆసుపత్రులు బాగు చేసి కార్పొరేట్కి దీటుగా తయారు చేసి ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్యను తప్పి హాస్పిటల్లో కూడా విద్యను అందిస్తున్నారా యుద్ధం ప్రకటించారా ఏంటో నాకు అర్థం కావట్లేదు ఇంకా కలలు గంటం తాపత్రయపట్టం ఏంటి ఎక్కడ చేశారు మీరు ఎక్కడ చేయలేదుగా ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్ నిజంగా అలా తయారు చేశారా మీరు ఏమీ చేయకుండానే చేయాలని తాపత్రయపడుతున్నారు చేయాలని కలలు కంటారంటే ఇంక ఎన్ని రోజులు కలలు కంటారు మీరు ఇంకో రెండున్నర సంవత్సరాలు కలలు కంటారా ఏదైనా మీరు ఒక గౌరవప్రదమైన మంత్రి స్థానంలో ఉండి కూడా మీరు కూడా ఇంకెలా మాట్లాడుతూ ఉంటే మీరు కూడా ఇంకా పేద ప్రజల్ని అమాయకులైన ప్రజల్ని మోసం చేయడానికి ఈ రకమైన ప్రెస్ మీట్లు పెడతా ఉంటే ఎంత దారుణం ఇది దేనికోసం ప్రకటించారు అసలు యుద్ధం మీరు కొత్తగా ప్రకటించడం ఏంటి రెండు వేల తొమ్మిదిలో ఆనాడే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి మీద మీరు ఎలాంటి మాటలు మాట్లాడారు ఎంత అనుచితమైన భాష మాట్లాడారో మేము చూస్తాం అది మాకు సంబంధించిన విషయం కాదులేండి ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు మీరు మాట్లాడండి రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా రాజకీయాన్ని నడిపిన మీ యుద్ధం ఏంటో చూసాం కరెక్ట్ రెండు వేల పద్నాలుగులో జనసేన తెలుగుదేశం కలిసే పనిచేసి అందుకే మీరు ఓడిపోయారు ఆ కూటమి గెలిచింది ఖచ్చితంగా వాళ్ళిద్దరు కలిసి పనిచేస్తే రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఓడిపోదురు మీరు దానికి ఆల్రెడీ ఒక క్లియర్ అనాలిసిస్ కూడా చెప్పాను నేను గతంలో ఒక వీడియోలో రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళిద్దరు విడివిడిగా పోటీ చేయడం వల్ల మాత్రమే వైసీపీ నెగ్గింది లేదంటే అప్పుడు కూడా మళ్ళీ వాళ్ళ కూడా నేను ఎగ్గొసి రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీకి చెట్టు చాటు నుంచి సాయం చేసిన విధంగా మీరు చేసిన యుద్ధం ఏంటో అబద్ధం ఇది అబద్ధం రెండు వేల పంతొమ్మిదిలో చెట్టు చాటు నుంచి ఆయన సాయం చేసినట్టు కనుక అలా సాయం చేసుకుని ఉంటే వాళ్ళు దాదాపు నలభై సీట్లు మీరు వైసీపీ కోల్పోయి ఉండేది ఎందుకంటే నేను ఆల్రెడీ క్లియర్గా చెప్పాను నేను ఒక వీడియోలో నలభై స్థానాల్లో అక్కడ జనసేన ఓటు చేల్చకపోతే ఆ నలభై స్థానాల్లో టీడీపీ నెగ్గేసి ఉండును గాజువాగ్లోను భీమవరంలోను తెలుగుదేశం పార్టీ ఓటు చేల్చకుండా ఉండుంటే రెండు స్థానాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు నెగ్గేసి ఉండును వాళ్ళిద్దరు కలిసి పనిచేసి ఉంటే ఇప్పుడు చాలామంది మన వాళ్ళు డబ్బా కొడతా ఉంటారు నూట యాభై సీట్లు నూట యాభై ఒక సీట్లు తెలుగుదేశానికి ఏమీ లేదు ఇరవై మూడు సీట్లు ఇరవై మూడు సీట్లు ఇది తప్పన్న తప్పు అనాలిసిస్ ఇది ప్రజలను మోసం చేయటం ఎందుకంటే నూట యాభై ఒక సీట్లు వచ్చిన ఈ వైయస్ఆర్సిపి పార్టీకి లక్ష కోటి యాభై ఆరు లక్షల ఎనభై ఎనిమిది వేల ఐదు వందల అరవై తొమ్మిది ఓట్లు వచ్చాయి ఎంత కోటి యాభై ఆరు లక్షల ఎనభై ఎనిమిది వేల ఐదు వందల అరవై తొమ్మిది ఓట్లు ఇరవై మూడు సీట్లకే పడిపోయింది అసలు తెలుగుదేశం నాశనం అయిపోయింది దొంపనాశున ఎక్కడ కనపడట్లేదు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు చీకొట్టారని మీరు ప్రచారం చేస్తున్న తెలుగుదేశం పార్టీకి కోటి ఇరవై మూడు లక్షల నాలుగు వేల ఆరు వందల అరవై ఎనిమిది ఓట్లు వచ్చాయి కోటి ఇరవై మూడు లక్షల ఓట్లు వచ్చాయి తెలుగుదేశం పార్టీకి బ్యాడ్ లక్ ఏంటంటే గెలాల్సిన అన్ని చోట్ల కూడా జనసేన పార్టీ ఓటు చేల్చడం వల్ల వాళ్ళు గెలాల్సిన నలభై సీట్లు కోల్పోయారు తెలుగుదేశం వాళ్ళు ఇది మీ గొప్ప కాదన్న ఇది మీరు వాపుని చూసి బలు పనుకుంటున్నారు ఇంతకే జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆరుతలు పట్టేసింది అంటున్నారు మీకు ఇంకొక గొప్ప సీక్రెట్ చెప్పనా ఆంధ్రప్రదేశ్లో మొత్తం వైసీపీకి పోలేని ఓట్లు నలభై తొమ్మిది పాయింట్ సున్నా ఐదు అనుకుంటా లేదా నలభై తొమ్మిది పాయింట్ ఐదు అయ్యి ఉండొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పడిన ఓటింగ్ ఎంత యాభై పాయింట్ నైన్ ఫైవ్ కానీ లేతే లేదు లేదు యాభై పాయింట్ ఫైవ్ కానీ యాభై పాయింట్ జీరో నైన్ ఫైవ్ కానీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలని కోరుకునే వాళ్ళకన్నా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వకూడదని కోరుకునే కోరుకునేవాళ్ళు శాతమే ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో కాకపోతే సీఎం అవ్వకూడదని కోరుకున్న వాళ్ళు ఓట్లన్నీ కూడా చల్లచేదురు అయిపోవటం వల్ల తెలుగుదేశానికి జనసేనకి ఇంకొక కాంగ్రెస్ పార్టీకి ఇలా చల్ల అవ్వటం వల్ల మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ సీఎం అయ్యారు కానీ అన్న కా కన్నబో మీరు ఊహించుకున్నంత లేదు ఆయనకి నిజంగా రాజశేఖర రెడ్డి గారు పోయిన ఏంటది సంపతి ఈయన పాదయాత్ర వేల కిలోమీటర్లు చేసిన పాదయాత్ర కానీ లేకపోతే ఈయన ప్రకటించిన నవరత్నాలు కానీ ఆయన ఎవరో పీకే గారు కానీ ఇంకొక పీకే గారు కానీ ఈ చేసిన ఏమీ పలించలేదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఫిఫ్టీ పర్సెంట్ కన్నా పైనే వైసీపీని రిజెక్ట్ చేశారు ఇది కూడా గుర్తుపెట్టుకున్నాను ఎందుకంటే ఆ మీ స్థాయి ఏంటని మీకు తెలిస్తే నెక్స్ట్ ఎలక్షన్లో కొంచెం గట్టిగా పనిచేయడానికి ఉంటుంది లేదా మీరు ఆరామ్సేపు పడుకుంటారు నూట యాభై ఒకటి గతంలో వస్తుంది ఇప్పుడు రెండోసారి రెండు వేల ఇరవై నాలుగుకి ఎలా పడుకున్న సరేవో నూట ముప్పై వచ్చేస్తాయి అనుకుంటారు మీరు అనుకోకండి ఎందుకంటే ఈ టిడిపి జనసేన విడివిడిగా పోటీ చేయడం వల్ల మాత్రమే మీరు గెలిచారు ఇవాళ ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకున్నారు కాబట్టి ఏ ఎన్నికలైనా పూర్తిగా నీకు మద్దతుగా నిలబడ్డాం నాయక అని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు లేదు ఇది అబద్ధం పూర్తిగా ఆయన వెనుక యాభై ఒకటి సీట్లు జనరల్ ఎలక్షన్ లో ఇచ్చి పార్లమెంట్ ఎన్నికల్లో ఇరవై నూట యాభై ఒకటి చెప్పాను కదండి ఆల్రెడీ ఓటింగు మీ పార్టీకి పడిన ఓటింగ్ కన్నా మీ పార్టీ వద్దనుకున్న వాళ్ళు ఓటింగే ఎక్కువ ఏదో సమీకరణాలు కలవటం ఏదైనా అక్క తోకం దొక్కటం ఏమి ఉంటాయి కదా కొన్ని సామెతలు అలాంటిది కలిసి వచ్చింది కానీ దాన్ని నిలబెట్టుకోండి ప్రస్తావన గురించి పెట్టొకసారి కులాల గురించి ప్రస్తావన గురించి ముందు మాట్లాడతాను నేను రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టినప్పుడు ఆయన జనసేన పెట్టినప్పుడు కుల ప్రస్తావన లేని మత ప్రస్తావన లేని రాజకీయం చేస్తామని చెప్పి ప్రకటించారు ఆయన నిన్న కూడా అదే అన్నారు ఆయన ఇవాళ వరకు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా కులాన్ని కానీ మతాన్ని కానీ ప్రస్తావించకుండా ఒక ప్రసంగం అయినా చేశారా అయితే కంప్లీట్ కులం చుట్టూ మాట్లాడాడు ఆయన అంటే పవన్ కళ్యాణ్ గారు కులాల గురించి మాట్లాడకూడదు ఆయన మాట్లాడిన మాట ఏంటి నిన్న నేను కూడా విన్నాను అది ఆల్రెడీ మహసన్ మీడియా నుంచి కూడా పెట్టాం ఇక్కడున్న కాపు బలిజ తెలగ ఒంటరి ఈ నాలుగు కులాలు కూడా పెద్దన్న పాత్ర పోషించి చాలా వెనుకబడిన బీసీ కులాలని అలాగే క్రైస్తవ వర్గాన్ని ముస్లింస్ని దళితుల్ని మీరు వాళ్ళందరినీ దగ్గర చేసుకుని ముందుకు నడవండి అని పిలిపించాడు కులాలన్నీ కలవండి అన్నదమ్ముల పెద్దన్న పాత్ర అంటే ఏంటి కన్నబొమ్మన్న పెద్దన్న అంటే ఏంటి మిగతా కులాలన్నీ కూడా తమ్ముళ్ళలా చూసుకోండి ప్రేమగా చూసుకోండి మీరు పెద్దన్న పాత్ర పోషించి వాళ్ళందరినీ ప్రేమగా చూసుకోండి అంటే తప్ప అది అది కులాలను రెచ్చగొట్టడం లేదు కులాలను ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ అని ఉండేదాన్ని దాదాపు మూడు కార్పొరేషన్లుగా మాల మాదిగా రెల్లి అని విడగొట్టడం బీసీ కార్పొరేషన్ అని అందరూ కలిసి ఉండేదాన్ని యాభై ఆరు ఉప కులాలుగా యాభై ఆరు కార్పొరేషన్లుగా మీరు మీరు చాకల్లో మీరు మంగళ్ళు అని చెప్పి ఇలా విడదీయటం అది కులాల మీద రాజకీయమా ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు మాట్లాడేది మీకు అర్థమవుతుందా పూర్తిగా కుల రాజకీయం చేయటం కులాలను కలవమంటం కుల రాజకీయం కాదన్న కులాలను విడగొట్టి ఆ కులాలను విడగొట్టి ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి చిచ్చు పెట్టి ఆ మంటల్లో చలిగాచుకోవడం అంటారు చూసారా అది కుల రాజకీయం నేను పవన్ కళ్యాణ్ గారి మాట మేము విన్నాం కాబట్టి క్లియర్గా మేము ఖండించగలుగుతున్నాం లేదు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు మేము వినకుండా ఉంటే మీరేం చెప్తే అదే వేదం శవం తన తన చరిత్ర తను తెలుసుకోలేకపోతే వేటగాడు చెప్పిందే వేదమట అలా ఉంది ఇక్కడ పరిస్థితి తప్పని అలాంటి తప్పుడు ప్రచారం చేయొద్దు అన్న మాట్లాడలేదేంటి ఒకసారి చూడండి కులమే ప్రాతిపదికగా మాట్లాడారు ఇవాళంతా కులాల రెచ్చగొట్టే కార్యక్రమ కులాలై అజెండాగా మాట్లాడడం అనేది చలచిత్రంగా చిత్రంగా అనిపించింది కులాల ఎజెండా మీ పార్టీది కదన్నా ఎక్కడన్నా ఒక సంక్షేమ పథకం ప్రకటిస్తే పబ్లిక్ ప్రజలు గమనిస్తాం ఆగట్లేదు ఇక్కడ సంక్షేమ పథకం ఎవరన్నా ఎవరన్నా ఒకటి సంక్షేమ పథకం ప్రకటించారనుకో గవర్నమెంట్ ఏదన్నా ఈ సంక్షేమ పథకం పేదలందరికీ తెల్లకాడు ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేస్తామంటారు కానీ మీ పార్టీ చేయూత ఇచ్చి చేయూతలో ఎంతమంది దళితులు ఉన్నారు ఎంతమంది ఇంకొకరు ఉన్నారు ఎంతమంది బీసీలు ఉన్నారు ఎంతమంది ఎస్టీలు ఉన్నారు కూడా పేపర్లో ఎంచుకున్నారు మీరు మెయిన్ పేజీల్లో మీరు అమ్మఒడి ఇచ్చి అమ్మఒడి ఎస్సీలకు ఎంత ఇచ్చాం ఇంతమంది ఉన్నారు అమ్మఒడి లబ్ధిదారుల్లో బీసీలు ఎంతమంది ఉన్నారు అమ్మఒడి లబ్ధిదారుల్లో ఓసీలు ఎంతమంది ఉన్నారని పేపర్లలో ఎంచుకున్నారు మీరు మర్చిపోయారా కులాల మీద కులాల మీద బతకడం కులాల మీద రాజకీయం చేయడం అంటే అది ఇచ్చే సంక్షేమ పథకం రైస్ కిలో రెండు రెండు రూపాయల రైస్ ఏదో ఇస్తామంటారు అది తెల్లగడ్డున్న వాళ్ళకి అందరికీ ఇస్తారు ఇళ్ల స్థలాలు ఇస్తారు పేదలందరికీ ఇస్తారు కానీ మీరు మాత్రం అందులో ఎస్సీలు ఎంతమంది ఉన్నారు ఓసీలు ఎంతమంది ఉన్నారు బీసీలు ఎంతమంది ఉన్నారు ఎస్టీలు ఎంతమంది ఉన్నారు మైనార్టీలు ఎంతమంది ఉన్నారని పెద్ద పెద్ద పేజీలు పేపర్లో ఆ పేపర్లు యాడ్ ఇవ్వడానికే కొన్ని కోట్లు ఖర్చు ఉంటుంది మీ కులాల కులాల మీద మీరు చేసే రాజకీయం దాన్ని అంటారు అన్న కుల రాజకీయం అని కులాలు కలవండి అన్నదమ్ముల ఉండండి అని చెప్పడం కుల రాజకీయం అవద్దు తప్పు స్టేట్మెంట్ మళ్ళీ అబద్ధం చెప్పారు మీరు పైగా ఏం మాట్లాడుతూ ఉన్నారు కాపులు ముందుకొస్తే కాపు తెలగ ఒంటరి బలిజ వీరందరూ ముందుకు రావాలి వస్తే వచ్చి మిగతా వాళ్ళని కలుపుకోవాలి కలుపుకుంటే దాంట్లో చెట్టి బలిజలు దాంట్లో కొప్పుల వేలమా దాంట్లో ఇంకొక క్యాస్ట్ దళితులు అన్ని క్యాస్ట్ల గురించి పాపం ఎక్కడ మిస్ కాకుండా మాట్లాడడం జరిగింది మీరు మిస్ అవుతున్నారా అసలు ఆ సంస్కృతి తీసుకొచ్చిందే మీరు కదా అందరిని ఎవరి కాళ్ళకే విడగొట్టి ఎవరు ఎవరు కుంపటలాలకు పెట్టేసి ఒక్కొక్క దానికి ఒక చైర్మన్ ఇచ్చేసి మొత్తం కులాలన్నింటిని ఎక్కడికక్కడ విడగొట్టినోళ్ళే మీరు ఆయన కలవమని చెప్తున్నాడు అన్ని కులాలని మళ్ళీ గుర్తు చేసుకుని అరే బాబు మీరు అందరూ కలిసి ఉండండి అంటే తప్పే ఉంది నేనేదో పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తున్నాను అంటలే మీరు అలాగే అర్థం చేసుకుని మీరు అప్పుడే కాళ్ళు దొక్కేసుకోకండి అయితే మేము కుల వ్యవస్థ మీద పోరాడేవాళ్ళు మాసన్ మీడియా అంటే కులాలను రెచ్చగొట్టి కులాలను విడదీసే మీరు కులాలను కలవమనే చెప్పే ఇంకొక వ్యక్తిని ఇంకో పెద్ద మనిషిని మీరు ఇలా కామెంట్ చేయడం తగదని చెప్తున్నాం మేము అనిపిస్తుంది ఎవరు మాట్లాడే మాటలు ఇవి ఎవరు మాట్లాడిస్తాను మాటలు అని ఏదో కమ్మ సామాజిక వర్గాన్ని వైఎస్ఆర్ పార్టీ వర్గశత్రువుగా చూస్తుంది అన్నట్టుగా ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు కాదా మరి ఇది ఎవరు మాట్లాడాల్సిన మాటలు ఇది కమ్మోళ్లే మాట్లాడాలంటారా మేము వర్గశత్రువులుగా చూస్తున్నామా ఈ ప్రభుత్వంలో కమ్మ సామాజిక ఇక్కడ ఒక చిన్న లాజిక్ అర్థం చేసుకోండి మీరు అందరు ఆడియన్స్ అందరూ కమ్మ సామాజిక వర్గం మీద మేము టార్గెట్ చేస్తున్నామంటున్నారు ఆ మాట ఎవరు మాట్లాడాలి అంటే అది కమ్మోళ్ళు మాట్లాడాలి కదా ఈయన కాపు కదా ఎందుకు మాట్లాడుతున్నాడు అని ఎక్కడికి ఎక్కడే కులాలను డివైడ్ చేస్తున్నాడు మన కన్నబాబు అన్న చాలా తెలివిగా అది కూడా క్యాచ్ చేయండి నేను చెప్తున్నాను ఇలాంటి వీడియో ఏదైనా పెట్టినప్పుడు అందరూ వికెట్ కీపర్లకు చాలా అలర్ట్గా ఉండాలి ప్రతి బాల్ని క్యాచ్ చేయాలి కమ్మోళ్ళ గురించి కమ్మోలు చూసుకుంటారు నీకెందుకు అని అంటే ఎక్కడికి ఎక్కడికే డివైడ్ అండ్ రూల్ అన్నది సూపర్ ఇది వైసీపీ స్ట్రాటజీ నేను కన్నబాబు గారు నేను తప్పబడట్లేదు ఆయన జంట్లమైన ఒకప్పుడు అయితే ఆరు నెలలు సావాసం చెప్తే వాళ్ళే వెళ్ళి అవుతారు కదా భాగస్వామ్యం లేదా ఈ వైఎస్ఆర్ పార్టీలో కమ్మ సామాజిక వర్గం లేదా ఉందా అంటే ఒక కులం అనే ఒక సెన్సిటివ్ అంశాన్ని రెచ్చగొట్టు అన్న సూటుగా అడుగుతున్నాను నేను మిమ్మల్ని కన్నబాబు గారు అమరావతిని అభివృద్ధి లేకుండా అమరావతిని అలా మొత్తానికి సర్వనాశనం పట్టించింది భ్రష్టు పట్టించింది కేవలం కమ్మ సామాజిక వర్గం మీద ఉన్న ద్వేషంతో కాదంటారా ఇప్పుడు ఎక్కడ మన ఎవరో ఎలక్షన్ కమిషనర్ దగ్గర నుంచి జడ్జిల దాకా ప్రతి ఒక్కరిలో కూడా కమ్మోళ్ళు 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 అని చెప్పి ఆ కమ్మ సామాజిక వర్గం మీద టార్గెట్ చేసింది వాస్తవం కదా మీ పార్టీ వాళ్ళే మీ సోషల్ మీడియా మీ విజయసాయి రెడ్డి గారి కంట్రోల్లో నడుస్తున్న మీ సోషల్ మీడియా కమ్మ కమ్మ అని వాళ్ళు టార్గెట్ చేయడం కాదు కరెక్ట్ కాదా నిజం కాదా మేము మాకేమైనా అంటారు అప్పుడు ఏంటి నాకు నాకైతే అలాగే గుర్తుంది కమ్మోళ్ళ మీద దారుణమే టార్గెట్ చేయటం అమరావతి ప్రాంతంలో బెల్డర్లు ఎక్కువ మంది కమ్మ సామాజిక వర్గానికి ఉన్నారు కాబట్టి వాళ్ళని కొట్టాలి అనే ఆద్వేషంతో కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని లేకుండా చేసేయటం వాస్తవం కదా ఈవేళ పెళ్ళి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ ఎవరికై నాకు ఎవరికి అనిపించట్లేదు ఇక్కడ ఎవరు లేరు అనుకుంటుందట మీరు కూడా ఒక ఊహల్లోకి వెళ్ళిపోయి మేము అదంతా చేయలేదు అనుకుంటున్నారు కానీ దారుణంగా టార్గెట్ చేశారు వాళ్ళని కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశారు అది మళ్ళీ అంటే నీకెందుకు అంటారు అంటే ఎక్కడికి మళ్ళీ డీవియేషన్ ఇది మహాసేన్ అంటే మీడియా ఇది కుల సంఘం కాదు ఎవరి కులం కోసం వాళ్ళు మాట్లాడుకోవటానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరి కోసం మాట్లాడుతాం మీలాగ అబద్ధాలు చెప్పే ప్రతి ఒక్కరిని కూడా ఇలాగే కౌంటర్ చేస్తాం రాష్ట్రంలో భవిష్యత్తులో కులాన్ని ఎజెండాగా రాజకీయం చేయబోతున్నాం సుమా అనే సంకేతాన్ని వాళ్ళు ఇచ్చినట్టు కనిపిస్తుంది ఏ తప్ప అన్నది కులంతో రాజకీయం చేయడం వేళ ఏమైనా కొత్త మీ పార్టీ చేయలేదా ఏడు వందల రెండు మంది రెడ్లకి పదవులు ఇచ్చుకోలేదా ఇక్కడ మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తం వైవి సుబ్బారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయి రెడ్డి వీళ్ళ కంట్రోల్లో కన్సర్న్లో ఉన్నటం నిజం కాదా మీకు తెలియదు ఆ విషయం వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న మీకన్నా పేరుని నాని గారు అని చెప్పుకుంటున్న పేరుని నాని గారి కన్నా అలాగే హోంమంత్రి దళిత హోంమంత్రి అని చెప్పుకుంటున్న సుజరిత గారి కన్నా ఆఫ్టర్ ఆల్ ఒక సలహాదారు ఒక ప్రజలు ఓటేస్తే నెగ్గిన వ్యక్తి కాదు ఆఫ్టర్ ఆల్ సలహాదారు అయిన ఒక వ్యక్తి మీ అందరికన్నా అధికారం చలాయిస్తున్నాడా లేదా ఆయన మాట మీరు వినాల్సి వస్తుందా లేదా ఏం మాట్లాడతారు ఇంకా మీరు ఎంత ఎన్నికేసుకొస్తారు మీరు మీకు తెలీదా మీ మీ పార్టీలో మీ మీ సామాజిక వర్గం మీద ఎంత అణిచిపోతుందో ఏ దళితుల కోసం బీజీల కోసం పక్కన పెట్టండి మీ సామాజిక వర్గం మీద ఎంత అణచిపోతుందో మీకు తెలీదా మీ చేతిలో నిజంగానే పవర్ ఉందా లేదా అవతల కాపు ఎప్పుడైనా టార్గెట్ చేసినప్పుడు వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టు కన్నబాబు అని మాత్రమే మిమ్మల్ని పంపిస్తున్నారా తెలియదా ఎవరికి మీ బాధ కూడా మాకు తెలుసు మీకు కూడా వాల్యూ ఇవ్వట్లేదు అందులో అనేది కూడా మేము బాధపడుతున్నాం ఇక ఎన్ని రోజులు కవర్ చేస్తారు మీరు కవర్ చేయకండి అన్న రాబోయే ఎన్నికల్లో కులాన్ని రెచ్చగొడతాం రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో కులాలను రెచ్చగొట్టి కులాల కుంపట్లను రాజేస్తామని వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు చెప్పకనే చెప్పినట్టుగా అర్థమైంది భయపడ్డారు మొత్తానికి వైసీపీ వారు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు కులాలను గుర్తించటం కులాలను గుర్తించటం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే మొదలు పెట్టారో వైసీపీలో వణుకు మొదలైంది ఎందుకు వణుకు మొదలైంది ఆయన ఇప్పుడుదాకా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అందరినీ జనరలైజ్ చేసి మాట్లాడేవారు కాబట్టి చక్కగా ఈ కులాల కుంపటిని కులాల రాజకీయాన్ని మా పేటెంటిది మేమే కులాల మీద రాజకీయం చేయాలి అనే ఈ వైసీపీ ఆశల మీద ఈరోజు నిన్న పవన్ కళ్యాణ్ గారు నీళ్లు చల్లేశారు ఎందుకు నిజంగా హండ్రెడ్ పర్సెంట్ వైసీపీ కులాలకు సంబంధించిన పార్టీ ఆ కులానికే ఎక్కువ విలువ ఉంది అందులో కానీ కులాలను కాదు మేమని చెప్పుకుంటారు ఎందుకంటే ఆ కులం మైనారిటీ కులం అది వైసీపీలో రెడ్డిలు మొత్తం వైసీపీలో లేరు అన్ని పార్టీల్లోనే ఉన్నారు కానీ వైసీపీలోనే రెడ్లకే మేలు చేసుకుంటారు ఆ పార్టీలో ఇప్పుడు ఒక కాపు సామాజిక వర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు వచ్చి బలమైన సార్ ఎక్కువ ఓటింగ్ అది ఆయన వచ్చి బీసీలని దళితుల్ని అలాగే క్రైస్తవుల్ని ముస్లింల్ని కూడా ఆయన ఆయన గుర్తించి మాట్లాడాడు నిన్న ఓడియం మరి వీళ్ళందరూ కలిసి అంటే ఈ అధికారానికి దూరమైన ఎస్సీ ఎస్టీ బీసీలు అలాగే క్రిస్టియన్ మైనారిటీలు ఇప్పుడు ఈ జనసేనతో కలిసిపోతే మరేంటి బ్రతుకు చాలామంది బతుకులు తలకిందలు అయిపోతాయి అంత తల క్రిందలు అయిపోతాయి కాబట్టి అయితే కులాలను రెచ్చగొడుతున్నాడు కులాలను రెచ్చగొడతాడనే ఈ కాంటెక్స్ట్లో మీరు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయండి అని మిమ్మల్ని పంపించారు అంతే కదా అంతే కదా కన్నబాబు గారు మీ బాధ వర్ణనాతీతం అండి మీ పార్టీ బాధ కులాన్ని ఎజెండాగా తీసుకోపోతున్నామని చెప్పకనే చెప్పినట్టు అయింది పైగా బీజేపీతో పాటు కలిసి ఉన్న చంద్రబాబు గారి పట్ల ప్రేమను వదులుకోలేదు అనే విషయం కూడా ఒకసారి చెప్పాలి అందరం కన్నబాబు పిచ్చ కామెడీ చేసేది వేళ బీజేపీతో కలిసిన టీడీపీ అన్న మీ ఓళ్ళు ఇరవై ఇరవై రెండు మంది ఎంపీలు ఉన్నారు పార్లమెంట్లో మీరు గెలిచిన దగ్గర నుంచి పార్లమెంట్లో జరిగిన ప్రతి బిల్లుకి కూడా బీజేపీకి అనుకూలంగా ఓటేసిన వ్యక్తులు మీరు ఎవరైనా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి ఏం తేవాలని చూస్తారు కానీ మీ నాయకుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి ఏం కావాల్తే అది ఇచ్చేస్తాడు స్టీల్ ప్లాంట్ తీసుకోండి మేము ప్రత్యేక హోదా ఏమో ఏమో పర్లేదు మేము రైల్వే జోన్ ఏమో ఏమో పర్లేదు మీరు రాష్ట్రానికి మేము సరిగ్గా నిధులు ఏవో పైన పర్లేదు అర్థమైంది అన్న నీకు బీజేపీకి వైసీపీ ఇచ్చినంత సపోర్టు శివసేన కూడా ఇవ్వలేదు ఏది బీజేపీ మిత్రపక్షం శివసేన అంటే శివసేన కూడా ఈ వ్యవసాయ చట్టాల మీద సిఏ ఎన్ఆర్సీ మీద చాలా విషయాలు వ్యతిరేకించింది శివసేన కానీ వైసీపీ మాత్రం గుడ్డిగా బీజేపీ ఏ బిల్లు పెడితే ఆ బిల్లుకి అనుకూలంగా ఓటేసింది మీరు మళ్ళీ ఇంకొకరిని బీజేపీతో కలిసి ఉన్నారంటున్నారా ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు కనీసం ఇంత కూడా ఏమీని పై పైనుంచి ఇంకేం చెప్తే అది అనేటివి నాక అనకపోతే లే మళ్ళీ గబుక్మని ఏదన్నా వేటేసి ఏవో రెండున్నర సంవత్సరాలు అయిపోయింది కదా మినిస్టర్లు మారుస్తున్నాం అని చెప్పేసి మీ ప్లేస్లో ఇంకొకళ్ళు పెట్టేస్తాను నిజమే చేయాలి ఇంక చెప్పదు ఎందుకంటే ఆయన ఎవరో మన పేరు నాని గారే సిగ్గు లజ్జ మానవ అభిమానం వదిలేసి యాస్ నేను పాలికాబుని రెడ్డి కన్నాడు ఆయన పాలికాబు తన్నం చేస్తున్నారు ఇంత గొప్ప మేధావులు ఇంత బాగా చదువుకున్న వాళ్ళు ఇంత గొప్ప వాక్చాతుర్యం ఉన్న మీలాంటి వాళ్ళు మేమే పాల్గొప్ప చేస్తున్నాం అంటే ఇంకా అసలు ఏ స్థాయిలో ఉంది ప్రభుత్వం అనేది అర్థమైపోతుందండి జనం అందరికి అర్థమవుతుంది అంటే భవిష్యత్తులో చంద్రబాబు గారితో కలిసి రాజకీయం చేయబోతా ఉన్న విషయాన్ని కూడా మొన్న ప్రసంగంలో కానీ ఈ రోజు ప్రసంగంలో కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పకనే చెప్పినట్టుగా తెలుస్తా ఉంది వచ్చిందేమో గోతులు పూడుస్తామని నిరసన చేసిందేమో కులాల ప్రస్తావన కులాలని ఎగదోసే కార్యక్రమం పైగా గోదావరి జిల్లాల నుంచే ఈ మార్పు రావాలి అని కాపుల్ని రెచ్చగొట్టే కార్యక్రమం అది మీ భయం ఇప్పుడు కాపులంతా ఎక్కడ ఏకమైపోతారో ఎక్కడ చూస్తున్నేమో వైసీపీ నుంచి కాపు మంత్రులు కూడా పాలి పనిచేసే పరిస్థితి ఉంది వైపీసీ వైసీపీ పార్టీలో కాబట్టి కాపులందరం కలిసి మన జనసేనని దీన్ని నిలబెట్టాలి ఈ ఎస్ఎల్ని ఎస్టీల్ని బీసీల్ని మైనార్టీలు క్రైస్తవులు మనం కలుపుకోవాలి అని ఎక్కడైతే ఈ చైతన్యం వచ్చేస్తుందని చాలా భయపడుతున్నారు చాలా అంటే చాలా కానీ ఏం చేస్తామన్నా చైతన్యం వచ్చేసింది జనంలో మార్పు వస్తుంది కాపు సామాజిక వర్గాన్ని ముందు ఉండాలి మిగతా వాళ్ళందరూ వెనకాల నడిచే విధంగా కలుపుకోండి అండి అర్థం ఏంటి అనలేదు ఆ మాట పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అనలేదు పెద్దన్న పాత్ర పోషించండి అన్నారు అంతే పెద్దన్న అంటే అన్నలాగా బాధ్యత తీసుకోండి వాళ్ళందరినీ తమ్ముళ్ళలా కాపాడండి అన్నారు పెద్దన్న పాత్రని మేము ముందుంటాం మీరు వెనకెళ్తా అయినా మీరు కాపే కదా ఒకవేళ నిజంగానే అలాగా అన్నారు అనుకుందాం మీకు వచ్చిన బాధ ఏముంది మీరు హ్యాపీయే కదా ఇప్పుడు వేరే పార్టీలో పాలుగాపులు చేసే కన్నా మీ పార్టీలో మీరుండి అవును మనమే ముందుండి ముందుకు తీసుకెళ్ళాలి అగ్రతాంబూలో మనకే ఇవ్వాలని ఆయన ఎవరు అంటే ఒకవేళ ఆయన అలాగ అనలేదు అన్నా కూడా మీరు హ్యాపీ ఫీల్ అవ్వాలి కదా పాలికాతానమే మనకు నచ్చిందని అంట రైట్ నాకు అర్థం కాలేదు పేరుని నాని గారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చూస్తూనే ఉండండి వన్ వెన్యూ